ఎట్లుందండి ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ గట్టిగా ఉంది. బీజేపీ టీఆర్ఎస్ గట్టిగా ఉంది. కాంగ్రెస్ అయితే ఇంకోటి ఎవరు గెలుస్తారో ఎట గెలుస్తారో ఓటు ఏదానికో దానికి చేస్తాను. అభివృద్ధి ఆ ప్రాంతానికి ఇప్పుడు మాకు ముసలిలోకి ఇస్తుంది టీఆర్ఎస్ రైతు బంధు ఇస్తుంది మాట్లాడలేదు రైతు కూడా నువ్వేమంటావు రాజగోపాల్ రెడ్డికి వేస్తాం రాజగోపాల్ రెడ్డికి వేస్తారు ఎందుకు రాజగోపాల్ రెడ్డికి వేస్తాం రాజగోపాల్ రెడ్డికి వేస్తారు గెలుస్తారు రాజగోపాల్ రెడ్డి అన్ని చేస్తాం మాకు కాంగ్రెస్ పార్టీలో మాకు అప్పటి నుంచే నా వాళ్ళు అభివృద్ధి చేశారు ఇళ్ళ గురించారు మాకు మాకు అన్ని చూసి కూడా ఆయన అభివృద్ధి చేయలేక అలా పోయి ఒక్కడే అయిపోయి ఇక్కడ ఏం చేయలేదు దేనికేస్తారు రోడ్డు మీరు మేము పూగుర్తుకేస్తాం పక్క ఓకే ఎట్లున్నది పరిస్థితి ఆయన వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్ కాంగ్రెస్ తరఫున ఇప్పుడు వార్డ్ మెంబర్ ఉన్నారు బీజేపీ రాజగోపాల్ కాంగ్రెస్ తరఫున ఉన్నాడు ఇప్పుడు ఆయన బీజేపీలోకి పోయిండు ఇప్పుడు దేనికి వేస్తారు ఓటు బీజేపీకి వేస్తారు ఓకే పక్క రాజగోపాల్ రెడ్డి గెలుస్తారు ఈ కేసీఆర్ ప్రభుత్వం మనకు రుణమాఫీ చేస్తానని రైతు రుణమాఫీ చేస్తలేదు మందు కట్టలు 500 ఉన్న కట్ట 1870 మందు 28 బస్తాలు వీరే బస్తాలు 28 బస్తాలు పురుగు మందు కూడా ఫుల్ రేటు పెంచింది అది కేంద్రం ఇస్తాంది మందులు కేంద్రం ఎందుక ఈ ప్రభుత్వం ఏదేగా ఓకే ఏదేగా ప్రభుత్వం కేంద్రం అనుకుంటుంది అది సమయంలో అయితే బీజేపీకి వేస్తాం ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు అసలు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయి ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయంటే ఇక ఇప్పుడు ఇంకొక సంవత్సరం అయితే మళ్ళీ ఎన్నికలు అవును ఎలక్షన్స్ ఉన్నాయి ఏమంటారు బట్ ఏంటంటే మా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి 100% టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ఇక్కడ ఏదన్నా అభివృద్ధి జరుగుతుందని ఒపీనియన్ ఒకటి ఎందుకంటే ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు కూడా అక్కడ దత్తత తీసుకుంటామని చెప్పింది కేటీఆర్ గారి గ్రామం సిరిసిల్ల అవన్నీ డెవలప్మెంట్లో ఉన్నాయి కాబట్టి దత్తత తీసుకుంటున్నారు కాబట్టి 100% అభివృద్ధి చేస్తారని నమ్మకం ఇప్పుడు మీరు దేనికి వెళ్దాం అనుకుంటున్నారు ఓటు అనేది అది పర్సనల్ అంటే చెప్పలేదు ఓకే అంటే ఒక వ్యూ ఉంటుంది కదా మనకు ఇది అభివృద్ధి చేస్తారు ఓకే మా ఓటు అయితే టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎట్లా ఉంది మంచిగానే ఉంది రాజగోపాల్ అన్న దేనికి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకమ్మా పువ్వు గుర్తుకి ఎందుకు వెళ్దాం మాకు రాజగోపాల్ అన్న అండగా నిలబడతాడని పువ్వు గుర్తుకు వేయాలనుకుంటున్నాను ఇప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన పథకాలు అన్ని పెడుతుంది కదా మరి పెడుతుండు కానీ అన్న నాకు ఆదుకుంటాడు ఇంటి దగ్గరికి వస్తాడు రాజగోపాల్ రెడ్డి మీకు అండగా అండగా ఉంటాడు అన్న ఉద్దేశంతో నువ్వు రాజగోపాల్ అన్నకి వెయ్యాలని చెప్పండి అమ్మా మీకు ఎట్లా ఉన్నది ఇక్కడ ఎవరు గెలుస్తా అనుకుంటున్నారు ఏమో ఓటు గెలుస్తారా అయ్యా మరి ఓటు చేయాలి మీరు ఎవరికి వెళ్తా అనుకుంటున్నారు అర్థం లేదు